చెప్పావన్నా మళ్ళీ నేనే నిన్ను అనువురికి వెళ్ళి నీ తప్పు లేదని నచ్చ చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకురమ్మని చెప్పాను కదా నువ్వు ఆ ఊరు వెళ్ళలేదా ఏంటి ఇందాకే వచ్చానమ్మా ఇప్పుడు ఆ పని మీద ఉన్నాను అవునా సరే నాన్న ఆ అమ్మాయికి చెప్పు పెళ్ళై మన ఇంటికి వస్తే తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ఏ భయం లేదని చెప్పు సరేనా నాన్న సరే అమ్మా ఉంటాను బై బై విన్నావుగా నేను మోసగాన్ని కాదను నిన్ను మోసం చేయాలని అప్పుడు అనుకోలేదు ఇప్పుడు అనుకోవడం లేదు ప్లీజ్ అను ఒప్పుకో అవుగాని ఒక ముచ్చట అడుగుతా నిజం చెప్తావా నేను ఇప్పటిదాకా నిజాలే చెప్పాను అయినా అడుగు చెప్తాను నువ్వు నీ తల్లిని గిట్లే మోసం చేసి మాయలో పెట్టినవా లేదు ఆమె కూడా నీ తరికెలెక్క గిట్లే బద్మాష్ పనులు చేస్తదా గట్ల చెప్పిందేంది మీ అమ్మ ఏంటను ఆ మాటలు భలే దానివే సంచండి నువ్వెంత నాటకాలు గానివో ఇప్పుడు అర్థమైంది కన్నతల్ని గింత మాటలన్నా ఊరుకునేటోడు మంచోడట్లయితద్రా గామని మోసం చేసి నలుగు మంచి మాటలు మాట్లాడిస్తే నమ్మనికి నేనేమైనా హౌలేదని అనుకున్నావ్రా పల్లెటూరిది దీనికంత ధమాకేడుందిలే అనుకున్నావులే చీరేస్తా బిడ్డా నడురా బయటికి నడు అరే సంజయ్తలే నడు బిడ్డా ఎవరి పోరగాడు పట్నంలో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిండే గది గీడే ఏం రవారి నా బిడ్డ గాడనే నిన్ను వద్దనుకుని వచ్చింది కదా ఇంకేమ్రా దాన్ని దేవులు ఆడుకుంటూ మళ్ళీ ఏడికెందుకు వచ్చినవరా అది కాదత్తా ఖాముష్ ఎవరు నీకు అత్త నడు నడు బయటికి నడు బయటికి నడు అత్తయ్య నీకు అర్థం కావడం లేదు నీ కూతురికి నాకన్నా మంచి సంబంధం దొరుకుతుందా నువ్వు తీసుకురాగలవా నాకు కోట్లాస్తుంది అనుని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా ఆ పిల్లల్ని కూడా నేనే చదివించి పెద్దవాళ్ళని చేస్తా నా మాట విని అనుని పెళ్లి కొప్పించు పెళ్లి ఖర్చులు కూడా నావే ఇప్పుడే నీ కూతుర్ని కష్టాల మేఘాలు కమ్ముకున్నాయి ప్రమాదాలు అన్ని వైపుల నుంచి పొంచి చూస్తున్నాయి కావాలంటే ఎదురుకట్నం కూడా ఇస్తా ఇందా 25 లక్షలు 25 లక్షలు ఇంత డబ్బు నువ్వు ఎప్పుడైనా చూసావా ఇదంతా నీదే తీసుకో
బిడ్డ నమ్మమంటావురా బద్మాష్? నిన్ను ఈరోజు బతకనివ్వ కొడుక. నాకు పైసలు ఇస్తావురా? నా బిడ్డకి వెల కడతావురా? నా బిడ్డ దేవతరా? గోసంటి నా బిడ్డకి వెల కడతావురా? నిన్ను వదల కొడుక, వదల కొడుక, నిన్ను వదల, వదల కొడుక. అరే వదల అమ్మ, వదల అమ్మ, ఇడిచి అరే ఇడిచిపెట్టి అమ్మ. కబర్దార్, ఇంకొకసారి నా బిడ్డ జోలికి వచ్చినావో నీకు గోరి కడతా. చూసినావు కదా, ఈ గడ్డలు పుట్టిన ఆడది పైసలకి కాదు ఇజ్జత్కి ప్రాణం ఇస్తుంది, యాదుంచుకో. ముసలి అవు, నువ్వెంది గింత రెచ్చిపోయినావు? అమ్మోర్ లెక్క నడు. మేడం, ఈ రెండు ఫోటోలు తీసేసి ఇక్కడ వీరేంద్ర సార్ అమ్మగారి ఫోటో పెట్టించు. అమ్మగారి ఫోటో ఆల్రెడీ ఉంది మేడం. ఎక్కడ? మేడం గారి ఫోటో ఈ కబోర్డ్ లో ఉంటుంది మేడం. సరే నువ్వు వెళ్ళు. Thank you.
అమ్మగారు అమ్మగారా అంటే అలేఖ్య ఇలాంటి పోలికలతో ఉన్న ఫోటోని నేను ఎక్కడో చూసానే ఎక్కడా అవే పోలికలు వీరుగారి అమ్మగారిలానే ఉంది అంటే ఈ అమ్మాయి వీరుగారి చెల్లెలా వీరుగారు వెతుకుతున్న చెల్లెలు ఈవిడ నాకు తెలుగు మాట్లాడమొచ్చు చదవడం రాయడం రాదు నువ్వే చెప్పు ఎంత బ్యాడ్ లక్ వీరు మీది ఒక్కసారి ఆ రోజే మీరు పేపర్ చూస్తుంటే మీ చెల్లెలు మీకు దొరికేది చ ముఖ్యమైన విషయం చెప్దామంటే ఫోన్ కట్ చేస్తారేంటి సార్ వీరుగారు ఇది మీకు చాలా ముఖ్యమైన న్యూస్ దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయండి ప్లీజ్ ఆన్సర్ టు మై కాల్ స్టూపిడ్ గర్ల్ మాఫ్ కర్నా మీరు ఆఫీస్ కా కాల్ హై ఓకే ఓకే ఆ బాత్ కీజియే థ్యాంక్ యూ నీకేమైనా బుద్ధి ఉందా నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండి కాల్ కట్ చేస్తున్నాను ఆ మాత్రం అర్థం చేసుకోలేవా సార్ ఇది అంతకన్నా ముఖ్యమైన విషయం నాకింతకన్నా ముఖ్యమైనది ఏదీ లేదు ఇది మీరు ఎప్పటి నుంచో వెతుకుతున్న ఫర్ గాడ్ సేక్ డోంట్ డిస్టర్బ్ మీ సార్ మీ చెల్లెలు దొరికింది ఆ బాత్ కర్ లీజియే మై ఫిర్ ఆఉంగా సార్ కీర్తన ఏమన్నావు ఇప్పుడేదో అన్నావు మళ్ళీ అను మళ్ళీ అను మళ్ళీ చెప్పు సార్ మీరు విన్నది కరెక్టే మీ చెల్లెలు అనూహ్య నిజంగానే అనూహ్యంగా దొరికింది చెప్పేది నిజమా నా చెల్లి నా బంగారు తల్లి ఓ గాడ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ నా చెల్లి నా అనూహ్య దొరికిందా ఎలా ఎలా సాధించావు ఇది ఎలా దొరికింది
ఎక్కడుంది అసలు అసలు నా చెల్లి ఎలా ఉంది ఇప్పుడు నీ పక్కనుందా ఉంటే ఒక్కసారి మాట్లాడించు ప్లీజ్ ప్లీజ్ కీర్తన సారీ సార్ నీ చెల్లెలు నా దగ్గర లేదు కానీ ఎక్కడికి పోదు ఖచ్చితంగా మీరు వచ్చేసరికి మీతో మాట్లాడిస్తాను సార్ ఇంకో విషయం మొన్న పేపర్లో కిడ్నీ రాకెట్ బయటపెట్టిందో పల్లెటూరు అమ్మాయి చదవండి అని మీకు పేపర్ ఇచ్చాను మీకు తెలుగు చదవడం రాదని నన్ను చదవమన్నారు గుర్తుందా నాకు తెలుగు మాట్లాడమే వచ్చు చదవడం రాయడం రాదు నువ్వే చెప్పు పల్లెటూరు నుంచి వచ్చిన ఓ 20 ఏళ్ల అనురాధ అనే అమ్మాయి కిడ్నీ రాకెట్ ని సాక్ష్యాధారాలతో సహా పట్టించిందట అవును కీర్తన ఆ రాకెట్ బయటపెట్టిన పల్లెటూరు అమ్మాయి అనురాధ ఎవరో కాదు సార్ మీ చెల్లెలు అనూహ్యే మై గాడ్ ఆ రోజే మరోసారి పేపర్ చూస్తుంటే అందులో ఆమె ఫోటో గుర్తుపట్టేవారు అయ్యో నాకు అదృష్టం లేదు కీర్తన నా చెల్లి ఎలా ఉంటుందో నాకు తెలీదు ఎలా గుర్తుపట్టగలను సార్ మీ చెల్లెల్ని ఎన్నడూ చూడని నేనే గుర్తుపట్టగలేనిది మీ అమ్మగారి గురించి తెలిసిన మీరెందుకు గుర్తుపట్టలేరు సార్ అనూహ్య 100కి 100 పాలు మీ అమ్మగారి పోలికే వాట్ మీ అమ్మగారిని చూస్తే మీ చెల్లెల్ని చూడక్కర్లేదు అలా ఉన్నాయి పోలికలు మై గాడ్ ఓ మై గాడ్ కీర్తన నేను వెంటనే బయలుదేరి సార్ ఏమైంది సార్ ఇండియాలో ఉంటే ఎక్కడ ఉన్నా వెంటనే రాగలిగేవాడిని ఇక్కడ గల్ఫ్లో ఉన్నా ఇక్కడి నుంచి ఇండియా రావాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం ఏదోలా మేనేజ్ చేసి నేను వెంటనే బయలుదేరి వస్తాను నువ్వు ఈలోగా తన ట్రేస్ చేసి వీలైతే ఇంటికి తీసుకునిరా ఓకేనా ఓకే సార్ మై గాడ్ అనూహ్య దొరికిందంటే అమ్మాత్మ ఎంత సంతోషిస్తుందో నీ రుణం ఎలా తీర్చుకోను కీర్తన ఐ లవ్ యూ అదేంది భయ్యా మురిలో నీళ్లు కొట్టినట్టు గ్లాసులు గ్లాసులు గట్లా లేపేస్తుండు ఇగో తాగినాక నా ఇంట్లో లొల్లి చేస్తే కుదరదు బిడ్డ ఎంత ధైర్యం కాకపోతే నన్ను ఇంత అవమానపరుస్తారా ఎన్ని గట్స్ లేకుంటే నన్ను బయటకు నెడతారా
ఆఫ్టర్ ఆల్ అనాథలు, దిక్కులేని వాళ్ళు, వాళ్ళకి ఇంత బలుప. చెప్తా చెప్తా రే యాదవ్, బతిమలాడడం బెదిరించడం అయిపోయాయి. నేను బతిమలాడాను, వాళ్ళు బెదిరించారు, ఇక మిగిలింది ఎత్తుకెళ్లడమే. ఏంది ముసలి ఇది, నన్ను గీ వయసులో గుళ్ళు కోపురాలకు తిప్పుతున్నావండి. చూ గట్లా అనొద్దు బిడ్డ, కండ్లు పోతాయి. అవు ముసలి, పైకి చూసి మొక్కుతారు, దేవుడు పైన కూర్చొని కింద మనం చూస్తాడా ఏంది? ఓ నీకేమైనదే, ఇట్లా మాట్లాడుతున్నావు? అయ్యో స్వామి, దీన్ని క్షమించు తండ్రి. ఏమైనదే నీకు, గిట్ల నవ్వబడుతీవి? ఏదన్నా అయ్యే రాత ఉందా ఏమే? జాగ్రత్త జాగ్రత్తగా నడుపు. ఎక్కడ జనం తక్కువ ఉంటారో కరెక్ట్గా అక్కడ ఫాస్ట్గా పోనిచ్చి పక్కనాపు. గట్లనే మీరు వెంటనే ఆ ముసలిదాన్ని ఒక్క తోపు తోసి అనూకి క్లోరోఫామ్ ఇచ్చి లోపలికి లాక్కు రావాలి. వాళ్ళు అనుని ఎక్కించగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నువ్వు ఫాస్ట్గా దూసుకుపోవాలి. అర్థమైందా? ఇందులో ఏమాత్రం తేడా రాకూడదు. ఏదేమైనా ఈరోజు అనుని కిడ్నాప్ చేసి మెడలో తాళి కట్టేయాలి. రే త్వరగా పోనివరా, నా బిడ్డను ఎప్పుడు చూద్దామా అని ఉంది. మావయ్య వెళుతూనే ఉన్నాను కదా, ఇంతకన్నా వేగం మీకు మంచిది కాదు. అసలు మీ ఉత్సాహం చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది మావయ్య, మీరెప్పుడూ ఇలాగే ఉండాలి. నా బిడ్డ నా ఇంటికి వచ్చిందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముందిరా, అప్పుడు ఇంతకన్నా ఉత్సాహంగా ఉంటాను. అబ్బాబా నీ మాటలు సరే గాని తొందరగా పోనివరా. నువ్వు గిట్ల సతాయించినవంటే నేను నీతో రాని బిడ్డ, నువ్వే పో. బండ బండపు పోతా. ఏ నాకేమైనా భయమా? గుడి తెలువదా, గుళ్ళో దేవుడు తెలువదా? అయితే పో, ఇగో పోతున్నా పో. ఇగో ఇప్పుడు వస్తావా రావా? నేను రాను, నువ్వే పో. పో గిట్లనే నారసు కొట్టినవనుకో నిజంగానే పోతా. మళ్ళీ రాను ముసలి. గోల్డెన్ ఆపర్చునిటీరా, వదరా ఫాస్ట్గా.
పడో. గట్టిగా పట్టుకోనరా, ఒక్క అర్థాన్ని కంట్రోల్ చేయలేరా, తీసుకురండి. బాబాయ్ అను ఎవరో ఎత్తుకుపోతున్నారు బాబాయ్. పోనీరా త్వరగా. మోహన్ కి గుడ్డ తీరా ఈ అను అంటే ఏంటో చూపిస్తాను కూర్చోవే. అరే కళ్ళు కనిపిస్తా తీరా ఎనక్కి. రే ఎందుకురా గొడవ, రౌడీ వెదవల్లా ఉన్నారు, కారు వెనక్కి. వాళ్ళు ఎవరన్నది కాదు మావయ్య, నన్ను నా వాళ్ళని కాని మాటలంటే వదిలేయడం నా వల్ల కాదు. ఒక నిమిషం ఉండు. అసలే పిశాచు చంపేస్తుంది, పక్కకు తప్పుకొని వెళ్లకుండా అందరితో గొడవేంట్రా. పెట్టుకోక పెట్టుకోక వాడచో ఎందుకు పెట్టుకున్నావురా? అయినా వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? పొరగడొచ్చి నేను గీడు పారిపోయిండు అంటే వీళ్ళిద్దరు గలీజ్ పనులు చేసేటోళ్ళు అన్నమాట. మళ్ళీ ఏం తెలివనట్టు
గీలు గిల్లు లొల్లు పెట్టుకొని డ్రామా చేస్తుండ్రు. గీని వట్టుకుంటే అందరు సక్కగైతారు. రే హౌరా, నీ గిదేం పాడు బుద్ధిరా? అందరు కలిసి నాటకాలు ఆడుతుండ్రా? బోల్, మోటార్ సైకిల్ ఎక్కినా మంతని గుద్దుడే, మోటార్ కార్ ఎక్కినా గుద్దుడేనారా? నీకు నడుపు రానప్పుడు ఎందుకు రోడ్డు మీదకి వస్తావు? అయినా గిదేంద్రా, మీ పట్నం హౌలేగాళ్ళందరూ మా ఊరికి వచ్చి గలీజు పనులు చేస్తుండ్రు. బోల్, ఇదేంద్రా కైలాస్ దిగిపోయాడేంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడేం చేద్దాం రా? మన పని మనం చేద్దాం. ముందు అనును తీసుకుని సిటీకి రమ్మన్నాడు, అక్కడికి వెళ్దాం. అవును, వెళ్ళి అక్కడ ఏం చేయాలో చూద్దాం. గట్లనే బై, ఏమన్నా సపోర్ట్ చేయవేంద్రా? బోల్, అసలు నువ్వు గీ ఊరు ఎందుకు వచ్చినావు గచ్చెప్పు. అరే చెప్పరా బై. పెద్దయ్యా, నువ్వేం తేడా? వేడికి లగెత్తుతున్నావు. మీరు మీరు కలుసుకుంటే చప్పట్లు కొట్టి కలపడానికి వచ్చామా మేము? ఏమిత మాట్లాడింది రా, కొట్టండి రా. అన్నా, ఆ పిల్లను వదిలిపెట్టండి అన్నా. అచ్చా, ఏంటి హీరోవా? ఏం చేస్తావురా? వదలనురా, చెప్పు ఏం చేస్తావు? వదలకపోతే చస్తావని వేరుగా చెప్పాలరా? చంద్రు, నా ఊరికి వచ్చి నా మీద తిరగబడుతుండ్రు. ఈ అను దెబ్బ ఎట్లుంటో మీకు తెలియదు కదా. పెద్దయ్య రాగుండ్రి, ఈ బద్మాష్గా తుక్కు రేగొట్టొస్తా. నువ్వేం చేయక్కర్లా, వెనక్కి వెళ్ళాను. అనునా, వెనక్కి వెళ్ళు. నీకేం కాలేదు కదా,
గుండల్ని నేను చేయలేదు కదా నా తల్లి, నా బంగారు తల్లి, నీకేం గాలే కదా. ఏం గాలే ముసలి, ఆయన నన్నెవరేం చేస్తారే? బోల్ అగో, గా సారు గా పోరుడు టైంకొచ్చి గా బద్మాష్ గాల్ని దంచి పంపించిండ్రు. అవు గిదేంది పెద్దయ్యా, నువ్వు గీడికొచ్చినవైంది? నాకంత గమ్మత్తుగుంది, హైదరాబాద్ మొత్తం మా ఊరొచ్చినట్టుండ్రు. చాలా సంతోషం సారు, నా శర్మం ఒలిచి చెప్పులు గుట్టిస్తా, నా బిడ్డను కాపాడినరు, మీరును మెట్ట తీర్చుకోవాలే. అను నీ బిడ్డ కాదమ్మా, తను అవు ముసలి. గీసారి ఎవరనుకున్నావు, పట్నంలో మన గౌరీ ఆపరేషన్ కి సాయం చేసిందని చెప్పలే, గా పెద్ద అయినా ఈసారు. అంటే గుండె నొప్పి వచ్చి పడితే నువ్వు కాపాడినా పెద్ద అయినా? అదృష్టవంతుణ్ణి నేనేనమ్మా. నిజానికి ఈ అను మా మావయ్యకి. అరే చూప్, ఏంది వయ్యా నడిమిట్లో దూరి లొల్లి లొల్లి చేస్తున్నావు? అవు పెద్దనా, గీ పోరాడెవరు? నీ డ్రైవరా? మందిని గుద్దుడు దావుగానలో చేర్చుడు, గిదే పన నీ డ్రైవర్ కి? బోల్ జర మంచి డ్రైవర్ని పెట్టుకో రాదు. వీ డ్రైవర్ కాదమ్మా, నా మేనల్లుడు, పేరు రిత్విక్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి యజమాని. ఏందోలే, ఏదైతేనేమి, మీరిద్దరూ కలిసి నా బిడ్డను కాపాడినరు, మళ్ళీ నా కంటికి చూపించిండ్రు, కానీ చాలు బిడ్డ. నేను ఇందాకటి నుంచి చెప్పడానికి ట్రై చేస్తుంటే మాట వినిపించుకోరే, ఆయన ఎవరనుకుంటున్నారు? అరే గంత మాత్రం తెలివదైంది, గాయన మా పెద్ద ఆయన. పెద్ద ఆయన కాదను, మీ నాయన. నీ తండ్రి, నీ తండ్రి, నీ తండ్రి, నీ తండ్రి, నీ తండ్రి. నీకు జన్మనిచ్చిన తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి. అవునమ్మా, నువ్వు నా కన్న బిడ్డవి, నేను దూరం చేసుకున్న నా వరాల కూతురివి. తండ్రా, నాకు జన్మనిచ్చిన తండ్రా.
ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది? నన్ను తోలుకుపోవాలనా? బిడ్డ మీద పానం పెట్టుకుని బతుకుతున్నా, ఇప్పుడేనా బిడ్డ తండ్రినట్టు వచ్చి కాకి మిఠాయి తనుకుపోయినట్టు తీసుకుపోతాడా ఏంది? ఏంట మళ్ళా నిలబడిపోయావు? నిన్న నీ తండ్రి నా నమ్మకం కలగడం లేదా? గదేంది ఇంట్లో నమ్మకం వచ్చటందుకు? నువ్వైతే అను తండ్రి బరాబర్ కాదు అంతే. అమ్మా అంత మాట అనకండమ్మా, చీకుండా తట్టుకోలేదు. అరే నువ్వు అను తండ్రి ఎట్లయితావు సారు? అను ఏమన్నా ఆవారాదా? అది అనాథ కాదు, నా బిడ్డ, నా కడుపులో పుట్టిన బిడ్డ, నా రక్తం మాంసం పంచుకు పుట్టిన బిడ్డది, నా పాలు తాగి పెరిగిన బిడ్డది. సంశయిందా? అలా అనకమ్మా, అంత మాట అనకు. అను లేకుండా నేను బతకలేనమ్మా. మరి 20 ఏళ్ళు ఎట్లా బతికినావు పెద్దయినా?